నమస్తే నేను రాజు వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఉన్నట్టుండి మాయమైపోయాడు ఆయన అదృశ్యమయ్యాడని కొందరు కాదు కాదు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడని మరికొందరు ఇవేమీ కాదు అతన్ని హౌస్ అరెస్టు చేశారని ఇంకొందరు ఎవరికి తోచినట్టు వారు వార్తలు వండేసుకుంటున్నారు ఈ ఊహాగానాల నేపథ్యంలోనే చైనాకు కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడనే గుసగుసలు కూడా మొదలయ్యాయి ఇంతకీ చైనాలో ఏం జరుగుతోంది అక్కడి అధికార పత్రికలు చెప్పే వరకు వచ్చేవన్నీ ఊహాగానాలే కానీ చైనా విషయంలో కొన్నిసార్లు ఊహాగానాలే నిజమవుతాయి కరోనా విషయంలో కూడా అదే జరిగింది ఇంతకీ ప్రస్తుతం షీ జిన్పింగ్ ఎక్కడున్నట్టు ఇప్పుడు ఇదే ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న అంశం హిట్లర్ ముస్సోలిని స్టాలిన్ కరుడు గట్టిన ఈ ముగ్గురు నియంతలు తమ దేశాలను సుదీర్ఘకాలం పాటు పరిపాలించారు నియంతృత్వంలో వారిని మించిన వారు లేరంటే అతిశయోక్తి కాదు వారిని ఎదిరించే ధైర్యం కాదు కదా కనీసం వారి తప్పులను ఎత్తుచూపే సాహసం వారి దేశాల ప్రజలు చెయ్యలేకపోయారు దీన్ని బట్టి వారి నియంతృత్వం ఏ రేంజ్లో ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు అయితే పిల్లి కూడా ఒక గదిలో బంధిస్తే పులిలా మారుతుందన్న సామెతలాగే ప్రజలపై పరిమితికి మించి నియంతృత్వం సాగిస్తే తిరుగుబాటు తప్పదు గతంలో నియంతృత్వంలో వేలాది మందిని బలి తీసుకున్న నియంతలు కూడా తిరుగుబాటుకు బలయ్యారు తాజాగా జిన్పింగ్ వంతు వచ్చింది పార్టీ నేతల్లో ఆయనపై గూడుగట్టుకున్న ఆగ్రహానికి ప్రజాగ్రహం కూడా తోడైంది దీంతో జిన్పింగ్ సకం ముగిసినట్టేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మావో జడాంగ్ నుండి పుట్టిన చైనా కమ్యూనిస్టు పార్టీ పాలనలో దేశ అభివృద్ధి బాగానే జరిగింది అందుకే కమ్యూనిస్టులు మావో జడాంగ్ను తమ జీవితకాల అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు అయితే ఆ తరువాత ఎంతోమంది పరిపాలించినా కమ్యూనిస్టు పార్టీలో పట్టు సాధించలేకపోయారు కానీ వారి తర్వాత వచ్చిన జిన్పింగ్ తన ఆర్థిక విస్తరణవాద కాంక్షతో మరోసారి పార్టీపై జడాంగ్లా పట్టును సాధించారు తన విధానాలకు మెచ్చిన కమ్యూనిస్టు పార్టీ నాయకులు జిన్పింగ్ను జీవితకాలపు అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు అయితే జిన్పింగ్కు పార్టీ కలిసొచ్చినా కాలం కలిసి రాలేదు కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టు జిన్పింగ్ పతనానికి చాలా కారణాలున్నాయి ఆర్థిక విధానాల నుండి ప్రజా వ్యతిరేకత వరకు ఎన్నో తప్పిదాలు జిన్పింగ్ పదవిని వెంటాడాయి షీ జిన్పింగ్ రెండు వేల పదమూడు మార్చి పద్నాలుగున మొదటిసారిగా చైనా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు మొదట్లో జిన్పింగ్ పరిపాలన అంతా సజావుగానే సాగింది క్రమంగా దేశవ్యాప్తంగానూ చైనా కమ్యూనిస్టు పార్టీలో కూడా పట్టు సాధించాడు అతడి ఆర్థిక విధానాలను చూసి చైనా ప్రజలు జిన్పింగ్లో మావో జడాంగ్ను చూసుకున్నారు దీంతో అతనికి ప్రజా మద్దతు విపరీతంగా పెరిగిపోయింది ఎంతలా అంటే తానే స్వయంగా రాజ్యాంగాన్ని మార్చి తనకు తాను శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకునే స్థాయి దాకా శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకున్న తర్వాత కొద్ది రోజులు బాగానే నడిచింది అయితే డ్రాగన్ కంట్రీ అధ్యక్షుడికి కరోనాతో కష్టాలు మొదలయ్యాయి చైనాలో వుహాన్ ల్యాబ్లో పుట్టిందన్న మాంసం మార్కెట్లో పుట్టిందని చెప్పుకున్న జిన్పింగ్ సృష్టించిన వైరస్ బాగోతం ఆ తరువాత ప్రపంచానికి తెలిసిపోయింది ఈ విషయాన్ని ఎంత దాయాలని చూసినా ప్రపంచ దేశాల ముందు జిన్పింగ్ను దోషిగా నిలబెట్టింది కరోనా ప్రపంచ దేశాలను సర్వనాశనం చేయాలన్న దుర్బుద్ధితో ల్యాబ్లో పెంచి పోషించిన కరోనా వైరస్ చివరికి తమ మెడకే చుట్టుకుంది ఇక అదుపు చేయడం సాధ్యం కాదని తెలిసిపోయిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ తలుపు తట్టాడు జిన్పింగ్ తన మిత్రుడు డబ్ల్యూహెచ్ఓ ప్రెసిడెంట్ టెడ్రోస్ అథనమ్తో కలిసి కరోనా వైరస్ తమ తప్పు కాదని నిరూపించుకునే ప్రయత్నం చేశాడు ఇక అప్పటికే ప్రపంచ దేశాలకు వైరస్ పాకిపోవడం తమ దేశాన్ని అతలాకుతలం చేసేయడంతో నియంతృత్వ ధోరణిలో దాన్ని అణిచివేసేందుకు ప్రయత్నించాడు పనికి మారిన జీరో కోవిడ్ నిబంధనలతో ప్రజల్ని రాచి రంపాన పెట్టాడు మరి నియంతృత్వానికి లొంగడానికి అదేమన్నా సొంత ప్రధానికమా ప్రాణాంతక వైరస్ మరింతగా విజృంభించింది నిజానికి కరోనా వెలుగు చూసిన మొదట్లో లోకల్ డాక్టర్లతో చికిత్స చేయించాలని చూశాడు జిన్పింగ్ కానీ అది ఏమాత్రం లొంగలేదు ఇతర దేశాలకు కూడా వ్యాపించింది ప్రపంచాన్ని ఓ పట్టుపట్టి తాపీగా సైడ్ అయిపోయింది చేసిన పాపానికి బదులుగా ప్రపంచ దేశాల ముందు జిన్పింగ్ను దోషిగా నిలబెట్టింది అయితే భారత్ అమెరికా లాంటి దేశాలు ఆగ మేఘాల మీద వ్యాక్సిన్లు తయారు చేసుకుని ఏడాదిలోనే కోలుకోవడం ప్రారంభించాయి భారత్ కోలుకోవడమే కాకుండా మరో ఎనభై దేశాలకు వ్యాక్సిన్ను కూడా అందించి ప్రాణాలు గట్టెక్కించింది కానీ చైనాలో మాత్రం అలా జరగలేదు వ్యాక్సిన్ను తామే సొంతంగా తయారు చేసుకున్నామని గొప్పలకు పోయిన చైనా పనికి మాలిన టీకాను ప్రజలకు అందించింది దీంతో చైనాలో కరోనా కట్టడి కాకపోగా మరింత విజృంభించడం మొదలుపెట్టింది ప్రపంచ దేశాలకు లాక్డౌన్ల తర్వాత కాస్తంత ఉపశమనం లభించిన చైనాలో మాత్రం ప్రజలు ఇప్పటికీ లాక్డౌన్ల కాలంలోనే గడుపుతున్నారు జిన్పింగ్ కరోనాను కట్టడి చేయడం కోసం తన నియంతృత్వాన్ని ప్రజలపై బలవంతంగా రుద్దాడు జీరో కోవిడ్ పేరుతో ప్రజల్ని ముప్ప తిప్పలు పెట్టాడు కనీసం రోడ్లపైకి కూడా రానియలేదు చివరికి ఇంట్లో పెంచుకునే కుక్కల్ని పిల్లుల్ని కూడా బలవంతంగా చంపించేశాడు ఈ విధమైన నియంతృత్వంతో ప్రజల్లో వ్యతిరేకత రావడంతో పాటు ఆర్థిక వృద్ధి కూడా మందగించింది జీరో కోవిడ్ పేరుతో తరచూ లాక్డౌన్లు విధించడం వల్ల స్థానికంగా ఫ్యాక్టరీలు మూతపడ్డాయి దీంతో ఆర్థిక వృద్ధి పూర్తిగా మందగించింది జిన్పింగ్ కాలంలో ఆర్థిక వృద్ధితో పాటు రియల్ ఎస్టేట్ రంగం కూడా పతనమైపోయింది చైనాలో అతిపెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ ఎవర్ గ్రాండ్ కంపెనీ షేర్లు ఘోరంగా పతనం అయిపోయాయి ప్రభుత్వం ఆదుకుంటే తప్ప ఆ సంస్థ నిలదొక్కుకోలేనంతగా కుదేలైపోయింది దీంతో సంస్థలో పెట్టుబడులు పెట్టిన వారితో పాటు తమకు సొంత ఇంటి కోసం అడ్వాన్సులు కట్టిన వేల మందిలో ఆగ్రహం దీంతో దీంతోపాటు చైనాలో బ్యాంకింగ్ రంగం కూడా దివాలా తీసే స్థాయికి చేరుకుంది కొద్ది రోజుల క్రితం చైనా బ్యాంకింగ్ వ్యవస్థలో పెద్ద కుంభకోణం వెలుగు చూసింది గతంలో ఇటువంటి కుంభకోణాలు బయటపడినా కూడా చైనా ప్రభుత్వం వాటిని త్వరితగతిన పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయగలిగింది అయితే తాజా బ్యాంకింగ్ కుంభకోణాల్లో చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకుల ప్రమేయం ఉండడంతో వారిని ఏమీ చేయలేక ప్రజలపై తన ప్రతాపం చూపించాడు జిన్పింగ్ ప్రజల డబ్బుల్ని తిరిగివ్వకుండా వారిని వేధించాడు రోజుల తరబడి బ్యాంకు ఏటీఎంల దగ్గర ప్రజలు పడిగాపులు పడి డబ్బుల్ని విత్డ్రా చేసుకునే పరిస్థితి ఏర్పడింది ఒక దశలో ప్రజలను కట్టడి చేయడానికి యుద్ధ ట్యాంకులను కూడా ఉపయోగించినట్టు వార్తలు వచ్చాయి దీంతో దేశవ్యాప్తంగా తాము కూడగట్టుకున్న డబ్బులు తమకు అందకుండా పోతాయేమో అనే భయం ప్రజల్లో వచ్చింది ఈ విధంగా డ్రాగన్ కంట్రీ అధ్యక్షుడు జిన్పింగ్ ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి కారకుడయ్యాడు పాటు చైనా ఆర్మీలో కూడా ఒక ఇంత అసంతృప్తి నెలకొందనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి గల్వాన్ ఘటన తర్వాత భారత సరిహద్దుల దగ్గర భారీ స్థాయిలో చైనా సైనికులను మోహరించారు అయితే చైనా సైనికులు తమ శరీరాకృతి కారణంగా అక్కడి పరిస్థితులను తట్టుకోలేకపోతున్నారనే వార్తలు వెలుగు చూశాయి సైనికులు ఏడుస్తున్నట్టుగా ఫోటోలు వెలువడ్డాయి ఈ వాతావరణానికి అలవాటు పడని వారిని సంవత్సరాల తరబడి ఆ ప్రదేశంలో మోహరించడం పట్ల జిన్పింగ్పై సైనికులు తిరగబడినట్టు తెలుస్తోంది ఇదిలా ఉంటే చైనా ప్రజలకు తైవాన్ ప్రజలతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి రెండు దేశాల ప్రజలు ఒకరికొకరు బాగానే తెలుసు అయితే అటువంటి తైవాన్పై చైనా యుద్ధం ప్రకటిస్తోందని వార్తలు వస్తూ ఉండడం వారిపై యుద్ధం చేయడం చైనా సైనికులకు కూడా అంతగా ఇష్టం లేదు అయితే అవి ఎప్పటికే బయటపడ్డాయి తైవాన్తో యుద్ధం చేసే సమయం వస్తే సైన్యంలోనే తిరుగుబాటు రావచ్చని నిపుణుడు భావిస్తున్నారు వీటన్నిటికీ తోడు జిన్పింగ్ పార్టీ నేతలను కూడా వదలలేదు గతంలో ఆయనకు నమ్మిన బంట్లుగా పనిచేసినటువంటి మాజీ న్యాయశాఖ మంత్రి అయిన సున్ లిజిన్ ఫు జంగ్వాలు ఇప్పుడు పార్టీలో తనకు వ్యతిరేకంగా గ్రూపులు తయారు చేస్తున్నారన్న అనుమానంతో జైలు శిక్ష వేయించాడు పార్టీలో తనకు నచ్చని వారిని జిన్పింగ్ ఈ విధంగా జైలు పాలు చేయడంపై పార్టీ నేతలు కూడా ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం భవిష్యత్తులో తమను కూడా ఇలాగే ఏదో ఒక కేసులో ఇరికిస్తాడేమో అని చైనా కమ్యూనిస్టు నాయకులు భయపడుతున్నట్టుగా తెలుస్తోంది ఈ విధంగా అటు ప్రజలు ఇటు సైన్యంతో పాటు కమ్యూనిస్టు నాయకులు కూడా జిన్పింగ్ పై తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది అయితే ఇప్పటి వరకు చైనాలో జరుగుతున్నది కేవలం ఊహాగానాలే తప్ప ఏ ఒక్క వార్తలోనూ నిజం ఎంతుందో తెలియదు ఏదేమైనా నిజం తెలియాలంటే అది చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ మాత్రమే నోరు విప్పాల్సి ఉంటుంది అయితే ఊహాగానాలు కూడా పూర్తిగా అవాస్తవం అని చెప్పడానికి వీలు లేదు కరోనా విషయమే ఇందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ కరోనా లేదు కాకరగాయ లేదని మొదట్లో కళ్ళబొల్లి కబుర్లు చెప్పినా చివరికి అదే నిజమైంది ఇక ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తూ ఉంటే చైనాలో యుద్ధ ట్యాంకులు మోహరించిన విషయం అయితే వాస్తవమే అయితే గతంలో కూడా చైనా కమ్యూనిస్టు పార్టీ సమావేశాలు జరిగినప్పుడు ఇటువంటి పరిణామాలే ఉత్పన్నమయ్యాయి ఎవరైనా తిరుగుబాటు జరిపితే ఉన్న పలంగా అణచివేయడానికి సైన్యాన్ని ఉపయోగిస్తారు జిన్పింగ్ను అధ్యక్షుడిగా ఉంచాలన్నా తొలగించాలన్నా కమ్యూనిస్టు పార్టీకి మాత్రమే సాధ్యం అంతేగాని చైనా మిలిటరీకి అతన్ని అరెస్టు చేసేంత బలం లేదు కాబట్టి జిన్పింగ్ను సైన్యం తొలగిస్తుందనే వార్తలు కేవలం ఊహాగానాలు మాత్రమే అని భావించాల్సి ఉంటుంది ఇక పార్టీ సమావేశాల్లో నాయకులు జిన్పింగ్ సమర్థిస్తారో లేక వ్యతిరేకిస్తారో వేచి చూడాల్సిందే